హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో భోగి పళ్ళ గురించి క్లియర్గా చెప్పబోతున్నానండి మనలో సాధారణంగా చాలామందికి భోగి పళ్ళు ఎందుకు పిల్లలకి వేస్తారన్న విషయం ఎవరికీ తెలియదు కానీ ఏదో సరదా కొద్దీ మనం చిన్న భోగి పనులు వేస్తాం భోగి పనులు వేసే ముందు మనం ఎందుకు వెయ్యాలి ఎలా వెయ్యాలి ఏ టైం ఏ పిల్లలకి వేయాలో మనం ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నానండి సో ఈ వీడియోని చివరి వరకు చూస్తే భోగి పళ్ళ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా పళ్ళ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ముఖ్యంగా కోస్తాంత రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఈ పండును నాలుగు రోజుల పాటు చాలా ఆనందంగా జరుపుకుంటారు సూర్యుడి మకర రాశిలో ప్రవేశించే రోజే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి వంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడి పందాలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు ఈ పండుగలో తొలి రోజు భోగిగా పిలుస్తారు రెండవ రోజు మకర సంక్రాంతిగా మూడవ రోజు కనుమగా పిలుస్తారు నాలుగవ రోజు ముక్కనుమ అని అంటారు సంక్రాంతి రోజు ముందు రోజు భోగి పండుగ సందర్భాలు మొదలవుతాయి భోగి మంటలలో పాత వస్తువులను వేయడం మన ఆచారం భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదులతో పేరంట చేస్తారు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లో చిన్నారుల తలపై రేగి పండ్లను పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుగడ్డలు బంతి రేకులు చిల్లర నాణ్యాలు పెడతారు కొందరు అందులో శనగలు కూడా కలుపుతారు రేగి తల పిల్లల తలపై పోయడం వల్ల శ్రీమన్నారాయణుడు దీవెన ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పనులు పోసే పిల్లలను ప్రేరేపితం చేసి పిల్లల జ్ఞానాన్ని పెంచుతుంది ఇగి పండ్లను అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికా వనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటకు ప్రతీతగా నారాయణునిగా భావించి పిల్లల పిల్లల తల మీద భోగి పనులను వేసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాయానికి మారుతాడు ఆ రోజే మకర రాశిలో అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రం రూపంతో ఎర్రటి రంగుతో ఉన్న కారణంగా దాన్ని అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీషులు పిల్లలకి ఉండాలని భోగి పండ్లను పోస్తారు అయితే ఇప్పుడు భోగి పండ్లు ఎవరికి వెయ్యాలో నేను క్లియర్గా చెప్తాను భోగి పండ్లు సంవత్సరం పిల్లల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు మనం భోగి పండ్లు పోయొచ్చు అయితే భోగి పండ్లు ఎలా పోయాలి భోగి పండ్లు మనం పిల్లల్ని కూర్చోపెట్టి ఈ ఇన్ కేస్ సంవత్సరం పిల్లలైతే కూర్చోలేరు కాబట్టి తల్లిదండ్రులలో పిల్లల్ని కూర్చోపెట్టుకొని ముందుగా తల్లి దిష్టి తీస్తేనే పిల్లలకి చాలా మంచిది భోగి పండ్లను త్రీ టైమ్స్ క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో త్రీ టైమ్స్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో డిస్ట్ తీసి పిల్లల తలపై పోయాలి ఇలా డిస్ట్ తీసిన పండ్లను మనం మళ్ళీ ఎవరికి తినపెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే డిస్ట్ తీసిన తర్వాత ఆ పండ్లను ఎవరు తినకూడదు ఆ పండ్లని చెట్లు మొదట్లో వేస్తే వాటికి ఎరువుగా ఉపయోగపడుతుంది ఇది ఒక సైన్స్ అని కూడా చెప్పచ్చు భోగి పండ్లలో వేసే చిల్లర నాణ్యాలు మనం ఎవరికైనా దానం ఇవ్వచ్చు లేదంటే దేవుని హుండిలో వేసినా చాలా మంచిది వంటానికి వచ్చిన ముత్తైదువులతో మన పిల్లలకి భోగింపండ్లు వేయించి వాళ్ళకు తాంబూలతో పాటు ఏదో ఒక స్వీట్స్ ఇచ్చి పంపించడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన పిల్లలకి అందుతాయి సో ఇదండి భోగి పండ్ల విశిష్టత మీలో ఎంతమంది మీ పిల్లలకి భోగి పండ్లు ఇలా వేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో ఇన్ఫార్మ్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం స్టేట్ యూన్ టు సంగీత ట్విన్ లాగ్స్ ఇన్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్